రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వం కాదని రాబందుల సర్కారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వడ్ల కొనుగోలు ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడపే దాటం లేదు అని ధ్వజమెత్తారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 91 లక్షల మెట్రిక్ టన్ల వడ్లు కొంటామన్నారు. కానీ ప్రభుత్వం సకాలంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పండించిన వడ్లన్నీ దళారుల పాలయ్యాయని విమర్శించారు. రాఘవపూర్ లో 4 నుంచి 5 క్వింటాళ్ల వడ్లను ఇప్పటికీ స్థానిక రైస్ మిల్లులకు దళారులకు రైతులు అమ్ముకున్నారని చెప్పారు. అబ్బుల దేవయ్య అనే రైతు 92 క్వింటాళ్ల వడ్లు కళ్లంలో పోసి నెల రోజులు ఎదురుచూసి కొనే దిక్కులేక క్వింటాల్కు 1900 చొప్పున తక్కువ ధరకే అమ్ముకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రైతుకు క్వింటాల్కు 420కి పైగా నష్టం వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ఇస్తానన్న బోనస్ తో కలిపితే 81,000 ఈ ప్రభుత్వం చేతగానితనంతో ఆ రైతుకు నష్టం జరిగిందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో మాటలు చెప్పారని, కనీసం ఒక మంత్రి అయినా ఇప్పుడు వడ్ల కల్లాలకు పోయి ఏంటి పరిస్థితి అని చూస్తున్నారా అని ప్రశ్నించారు. బోనస్ ఇవ్వకుండా వడ్లను కొనకుండా రైతులకు అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి సర్కార్ నష్టం చేసిందని విమర్శించారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం కలుపు కాకముందే రైతు బంధు పైసలిచ్చిందని హరీష్ గుర్తు చేశారు. సకాలంలో ఎరువులు అందించి పంట కొయ్యక ముందే గన్నీ బ్యాగులు తెచ్చి మిల్లులతో సమన్వయం చేసి పంటను కొనుగోలు చేసిందని తెలిపారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, రేవంత్ రెడ్డి వచ్చాక రైతు బంధు ఎగబెట్టింది, బోనస్ బోగస్ చేసిండు, వడ్లు కొనే దిక్కులేని పరిస్థితి చేసిండు, 2 లక్షల రుణమాఫీ రాఘవాపూర్ లో సగం మందికి ఇంకా కాలేదు అని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 30% వడ్లను రైతులు దళారులకు అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ లో రెండే మంచి జరుగుతున్నాయి, ఒకటి ఓట్లు, రెండు తిట్లు అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఎవరైనా ఏదైనా అడిగితే తిట్టుడు, నమ్ముతలేరు అనుకుని దేవుని మీద ఒట్లు పెడుతున్నారు అని చెప్పారు. 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తా అని కనిపించిన ప్రతి దేవుని మీద ఒట్టు పెట్టిండు, ఓట్లు డబ్బాలో వేసుకున్నాక మోసం చేశాడని విమర్శించారు. కేసీఆర్ ఉండగా దవాఖానకు పోతే కేసీఆర్ కిట్లు, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించిపోయినట్లు చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ కిట్లు, ఆడబిడ్డలకు చీరలు బంధు పెట్టిండు, 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పి కేసీఆర్ ఇస్తున్న 2,000 పెన్షన్ కూడా 2 నెలలు ఎగబెట్టిండు. ముసలోళ్ల పెన్షన్ కూడా ఎగబెట్టిన పుణ్యాత్ముడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అని హరీష్ రావు తెలిపారు. నువ్వు బర్త్డే జరుపుకుంటే మాకు కంటగింపు ఏం లేదు, కానీ ప్రజలకు మంచి చెయ్యాలని హితూ పలికారు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టి అటు సూర్యుడు ఇటు ఓడిసినా 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తానని మాట తప్పినందుకు తప్పైందని దేవుని ముందు ముక్కు నేలకు రాయి రేవంత్ రెడ్డి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. పాలకుడే పాపాత్ముడైతే ఆ రాష్ట్రానికి అరిష్టం అవుతుందంట. నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వే దేవుని మీద ఒట్టేసి మాట తప్పితే ప్రజలకు ఏమైనా నష్టం జరుగుతుందని అన్నారు. ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది, ప్రజలకు మంచి చెయ్యి, కానీ ఇట్లా మోసం చేస్తే మాత్రం బీజేపీ తరపున విడిచిపెట్టబోమని హెచ్చరించారు. రైతు బంధు ఇవ్వాల్సిందే, రుణమాఫీ చెయ్యాల్సిందే, పంట కొనాల్సిందే, అప్పటి వరకు నిన్ను విడిచిపెట్టమని హరీష్ రావు స్పష్టం చేశారు. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం ఎప్పుడూ బాగుపడదని హితూ పలికారు. కరెంటు కూడా సరిగ్గా ఉండడం లేదని, మోటార్లు కాలుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో యాసంగి పంట వేయడానికే రైతులు భయపడుతున్నారని చెప్పారు. ఏఐసీసీ ట్విట్టర్లో తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని పెట్టుకుంటున్నారని, ఎక్కడైనా 24 గంటలు కరెంటు వస్తుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇచ్చారని, కాంగ్రెస్ అంతా 15 గంటలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. పత్తి రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదని, 7,500 ఉంటే 5,500కే దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మిల్లర్లతో సమన్వయం చేసుకుని మద్దతు ధరకే వడ్లు కొనాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో 1 కిలో అయినా సన్నవడ్లు కొన్నారా అని ప్రశ్నించారు. వానాకాలం యాసంగి పంటకు ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డ ఎకరాకు 15,000 రైతు బంధును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.